మై డియర్ స్టూడెంట్స్ ఈ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాలైన వర్గీకరణను గమనిస్తే ఆ వర్గీకరణలు అనేవి మూడు ప్రధానమైన రకాలుగా వర్గీకరించబడ్డాయి అన్న విషయాన్ని ఇదివరకు మనం తెలుసుకొని ఉండి ఉన్నాం ఆ మూడు రకాలు ఏంటయ్యా అంటే కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు సహజ వర్గీకరణ వ్యవస్థలు వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలు అని మనం చెప్పుకున్నాం వీటిలో సహజ వర్గీకరణ వ్యవస్థలను గురించి క్లుప్తంగా మనం తెలుసుకొని ఉండి ఉన్నాం ఆ సహజ వర్గీకరణ వ్యవస్థలకు సంబంధించిన ఓ ప్రధానమైన ఉదాహరణ బెంతం మరియు హూకర్ల వర్గీకరణ విధానం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బెంతం హూకర్ల వర్గీకరణ విధానం అనేది చాలా ముఖ్యమైన ప్రశ్నగా చెప్పబడుతూ ఉంది ఏమనిస్తూ ఉంటాడు దీంట్లో మూడు భాగాల్ని మనం చెప్పుకోవచ్చు బెంతం మరియు హూకర్ వర్గీకరణ విధానాన్ని విశ్లేషించండి అని అడుగుతూ ఉన్నాడు లేదా బెంతం మరియు హూకర్ల వర్గీకరణ విధానంలోని ప్రతిభలను లోపాలను వివరించండి అని అడుగుతూ ఉన్నాడు అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ని డిస్కస్ చేయమని అడుగుతూ ఉన్నాడు అంతేకాకుండా రూపం మార్చి బెంతం మరియు హూకర్ల వర్గీకరణ విధానాన్ని వివరించండి అని సింపుల్గా క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఈ బెంతం మరియు హూకర్ల వర్గీకరణ విధానాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండి ఉండాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల అసలు ఈ జార్జ్ బెంతం అనబడే శాస్త్రవేత్త జోసెఫ్ డాల్టన్ హూకర్ అనబడే శాస్త్రవేత్తలు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు వీరు రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఇంగ్లాండ్లో పనిచేసిన వర్గీకరణ శాస్త్రవేత్తలుగా చెప్పచ్చు పుష్పించు మొక్కల్ని గమనించి ఆ పుష్పించే మొక్కల యొక్క వర్గీకరణను ప్రతిపాదించడం కోసం వీళ్ళు అహర్నిశలు శ్రమించారు అని మనం చెప్పుకోవచ్చు ఈ పుష్పించే మొక్కలకు సంబంధించిన ఒక సహజ వర్గీకరణ విధానాన్ని బెంతం మరియు జోసఫ్ డాల్టన్ హూకర్లు ప్రతిపాదించారు ఈ బెంతం మరియు హూకర్ల యొక్క వర్గీకరణను జెనీరా ప్లాంటారం అనబడే గ్రంథంలో వివరించబడిందిగా మనం చెప్పుకుంటాం గ్రంథమనేది ఈ శాస్త్రవేత్తల చేత మూడు సంపుటాలుగా లాటిన్ భాషలో ప్రచురించబడిందిగా చెప్తాం అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరంగా ఉంటాయి స్థిరమైన లక్షణాలు కలిగి ఉంటాయి అనే నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కొంతమంది శాస్త్రవేత్తలు దేవుణ్ణి పూర్తిగా నమ్మి భూప్రపంచం మీద ఉన్న జీవులన్నీ దేవుని చేతే సృష్టించబడ్డాయి వాటిల్లో లక్షణాలు స్థిరంగా ఉంటాయని చెప్పేసి నమ్మకాన్ని ఉంచి ఆ నమ్మకం ఆధారంగా తమ యొక్క వర్గీకరణ వ్యవస్థలను ప్రతిపాదించారు దీన్నే మనం డాక్టర్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ స్పీషీస్ అని చెప్పుకుంటూ ఉంటాం ఈ బెంతం మరియు హూకర్లు కూడా ఈ డాక్టర్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ స్పీషీస్ జీవుల యొక్క లక్షణాలు మార్పు చెందకుండా స్థిరంగా ఉంటాయి అన్న నమ్మకం ఆధారంగా తమ యొక్క వర్గీకరణను ప్రతిపాదించారు ఈ బెంతం మరియు హూకర్ల వర్గీకరణ విధానం అనేది ప్రధానంగా ఏపీ డికాండోల్ ప్రతిపాదించిన ఒక సహజ వర్గీకరణను పోలి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ బెంతం మరియు హూకర్ల వర్గీకరణ డీకాండోల్ యొక్క వర్గీకరణను పోలి ఉన్నప్పటికీ ఆ వర్గీకరణపై ఆధారపడి ఉన్నప్పటికీ వీరి వర్గీకరణలో శాస్త్రవేత్తలు కొన్ని మార్పులు చేసుకున్నారు ఉదాహరణకి ఈ థలామీ ఫ్లోరే మరియు కలసీ ఫ్లోరేల మధ్య డిస్కీ ఫ్లోరే అనబడే శ్రేణిని చేర్చుటను ఈ బెంతం మరియు హూకర్లు చేసిన మార్పుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ బెంతం మరియు హూకర్లు మొదటిసారిగా వివృత బీజాలను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి ఆ వివృత బీషాలను ద్విదళ బీషాలకు మరియు ఏకదళ బీషాలకు మధ్యగా అమర్చారు ఇది కూడా బెంతం మరియు హూకర్లు తీసుకున్న నిర్ణయంగా వారి వర్గీకరణను వివరిస్తూ మనం చెప్పుకోవచ్చు ఈ వర్గీకరణ జాగ్రత్తగా గమనిస్తే ఈ వర్గీకరణలో కొన్ని ప్రధాన అంశాలని మనం ఇక్కడ క్రోడీకరించవచ్చు ఈ వర్గీకరణ అనేది కేవలం పుష్పించే మొక్కలకు మాత్రమే వర్తిస్తుంది అంటే బెంతం మరియు హూకర్ అనబడే శాస్త్రవేత్తలు ఈ సృష్టిలో పుష్పించే మొక్కల్ని గమనించారు కేవలం పుష్పించే మొక్కల్ని మాత్రమే గమనిస్తూ సుమారు తొంభై ఏడు వేల రెండు వందల ఐదు ప్రజాతులను గుర్తించి వర్ణించి వివరించి వాటిని రెండు వందల రెండు కుటుంబాల్లో అమర్చారు ఈ రెండు వందల రెండు కుటుంబాల్లో సుమారు నూట అరవై ఐదు కుటుంబాలు ద్విదళ బీజ కుటుంబాలుగా చెప్పచ్చు ఈ నూట అరవై ఐదు ద్విదళ బీజ కుటుంబాల్లో ఎనభై నాలుగు పాలీపెటాలే కుటుంబాలుగా నలభై ఐదు గామేపెటాలే కుటుంబాలుగా ముప్పై ఆరు మోనోక్లామిడే కుటుంబాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇకపోతే వివృత బీజాలన్నిటిని మూడు కుటుంబాలుగా వర్గీకరించారు ఇక ఏకదళ బీజాలను ముప్పై నాలుగు కుటుంబాలుగా వర్గీకరించి గుర్తించారు ఈ విధంగా నూట అరవై ఐదు ద్విదళ బీజ కుటుంబాలు మూడు వివృత బీజ కుటుంబాలు ముప్పై నాలుగు ఏకదళ బీష కుటుంబాలను ఈ బెంత మరియు హూకర్ వర్గీకరణలో మనం గమనించవచ్చు అంటే వీరు గుర్తించిన పుష్పించే మొక్కలను సుమారు రెండు వందల రెండు కుటుంబాలుగా వర్గీకరించారని మనం చెప్పుకోవచ్చు ఈ పుష్పించే మొక్కలను బెంత మరియు హూకర్ అనబడే ఈ శాస్త్రవేత్తలు ద్విదళ బీషాలుగా వివృత బీషాలుగా మరియు ఏకదళ బీజాలుగా వర్గీకరించారు ఇంకా స్పష్టంగా చెప్తే ఈ బెంతం మరియు హూకర్ అనబడే శాస్త్రవేత్తలు పుష్పించు మొక్కలను మూడు ప్రధాన తరగతులుగా వర్గీకరించారని చెప్పుకోవచ్చు తరగతి ద్విదళ బీజాలు తరగతి వివృత బీషాలు తరగతి ఏకదళ బీజాలుగా మనం చెప్పుకుంటాం ఈ వర్గాలను శ్రేణులుగాను శ్రేణులను క్రమాలుగాను క్రమాలను కుటుంబాలుగాను విభజిస్తూ వీరు తమ యొక్క వర్గీకరణను జెనీరా ప్లాంటారం అనబడే మూడు సంపుటాలు కలిగి ఉన్న ఓ గ్రంథం రూపంలో లాటిన్ భాషలో ప్రచురించారు ఇక పరిపత్రాల స్వభావాన్ని బట్టి ద్విదళ బీషాల్లో పాలీ పెటాలే గామో పెటాలే మోనోక్లామిడే అనే మూడు ఉపతరగతులను సృష్టించారు వివృత బీషాలను మూడు కుటుంబాలుగా గుర్తించి ఆ వివృత బీషాలను మూడు కుటుంబాల కింద చేర్చారు ఒకటి సైకడేసి రెండు కోనిఫెరేసి మరి మూడవది నీటేసిగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక ఏకదళ బీజాలను ఉపతరగతులుగా వర్గీకరించకుండా నేరుగా ఏడు శ్రేణులుగా విభజించారు అంటే తరగతి ఏకదళ బీజాలను వర్గీకరిస్తున్నప్పుడు ఉపతరగతులను సృష్టించలేదు అని మనం స్పష్టంగా గమనించవచ్చు ఇక బెంతం మరియు హూకర్ వర్గీకరణను క్లుప్తంగా ఓ పట్టిక రూపంలో చూపిస్తే ఈ స్లైడ్ రూపంలో మనం స్పష్టంగా చూపించవచ్చు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం పుష్పించు మొక్కలు అనేవి ప్రధానంగా మూడు తరగతులుగా వర్గీకరించబడ్డాయి ఒకటి తరగతి ద్విదళ బీషాలు రెండవది తరగతి వివృత బీషాలు మూడవది తరగతి ఏకదళ బీషాలు ఈ తరగతి ద్విదళ బీషాలను మూడు ఉపతరగతులుగా వర్గీకరించారు ఒకటి ఉపతరగతి పాలీపెటాలే రెండు ఉపతరగతి గామోపెటాలే మూడు ఉపతరగతి మోనోక్లామిడే ఈ పాలీపెటాలేను మరలా థలామీ ఫ్లోరే డిస్కీ ఫ్లోరే కెలసీ ఫ్లోరే అనే మూడు శ్రేణులుగా వర్గీకరించారు గామోపెటాలేను ఇన్ఫరే హెటిరోమీరే బైకార్పలేటే అనే మూడు శ్రేణులుగా వర్గీకరించారు ఈ మోనోక్లామిడేను ఎనిమిది శ్రేణులుగా వర్గీకరిస్తారు ఈ ఎనిమిది శ్రేణులు కర్వెంబ్రియేతో ప్రారంభమై ఆర్డినెన్స్ అనామలైతో ముగుస్తూ ఉంటాయి ఇక తరగతి ఏకదళ బీజాలను గమనిస్తే ఉపతరగతుల విభజించకుండా నేరుగా ఏడు శ్రేణులుగా విభజిస్తారు మొట్టమొదటి శ్రేణి మైక్రోస్పెర్మే అవితే ఇక ఏడవ శ్రేణిగా మనం గ్లూమేసిని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ బెంత మరియు హుకర్ వర్గీకరణను సంక్షిప్తంగా మనం చూపిస్తూ ఉంటాం మొట్టమొదటిగా తరగతి ద్విదళ బీజాలను గురించి మనం చెప్పుకుందాం ఇందాక మనం చూసిన స్లైడ్లో గమనిస్తే ఈ ద్విదళ బీజాలు అనబడే తరగతి మూడు ఉపతరగతులుగా వర్గీకరించబడింది ఒకటి ఉపతరగతి పాలీ పెట్టాలి రెండవది ఉపతరగతి గామో పెట్టాలి మూడవది ఉపతరగతి మోనోక్లామిడే ద్విపరిపత్రయుతంగా ఉన్న పుష్పాలు కలిగి ఉండి ఈ ద్విపరిపత్రయుతంగా ఉన్న పుష్పాలు కలిగి ఉన్న మొక్కలన్నింటినీ పాలీపెటాలే మరియు గామో పెటాలే అనబడే ఉపదరగతుల కింద చేర్చారు ఏకపరిపత్రయుతంగా ఉండే పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలను మోనోక్లామిడే కన్నా ముందుగా అమర్చారు సంయుక్త ఆకర్షణ పత్రావళి పురోగతి చెందిన లక్షణం కాబట్టి పాలీపెటాలేని ముందు ఉంచి ఆ పాలి పెట్టాలే తర్వాత గామో పెట్టాలను అమర్చారు ఇలా ముందుగా పాలీ పెట్టాలి తర్వాత గామో పెట్టాలని అమర్చడం అనేది ఒక వర్గ వికాస అనుసారంగా తీసుకున్న నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు అంటే ద్విపరిపత్రయుతంగా ఉండి అసంయుక్తంగా ఉన్న ఆకర్షణ పత్రాలను ఉత్పత్తి చేసే కలిగి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఉపతరగతి పాలీ పెట్టాలే క్రింద ద్విపరిపత్రయుత పుష్పాలను మరియు సంయుక్త ఆకర్షణ పత్రావళి కలిగి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఉపతరగతి గామో పెట్టాలే క్రింద పరిపత్ర భాగాలన్నీ ఒకే వలయంలో అమరి ఉండి ఏక పరిపత్రయుతంగా ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే ద్విదళ బీజాలను మోనోక్లామిడే అనబడే ఉపతరగతి కింద అమర్చటం జరిగింది ఇకపోతే ఈ మొట్టమొదటి ఉపతరగతిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం అది ఉపతరగతి పాలీపెటాలే ఈ పాలీపెటాలే అనబడే ఉపతరగతి కింద చేర్చబడిన ద్విదళ బీజ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలను గమనిస్తే ఆ పుష్పాల్లో పరిపత్రం రెండు వలయాల్లో అమరి ఉంటుంది ఇక లోపలి వలయమైన ఆకర్షణ పత్రాలు అనేది అసంయుక్తంగా ఉన్న ఆకర్షణ పత్రాలతో నిర్మితమై ఉంటుంది అంటే ఇలా ద్విపరిపత్రయుతంగా ఉండి అసంయుక్త ఆకర్షణ పత్రాలని కలిగి ఉన్న పుష్పాన్ని ఉత్పత్తి చేసే ద్విదళ బీజ మొక్కలనేవి అనేవి ఉపతరగతి పాలీపెటాల కింద చేర్చబడ్డాయి ఇకపోతే పుష్పం యొక్క అండాశయ స్వభావాన్ని బట్టి ఈ పాలీ పెట్టాలే అనబడే ఉపతరగతి మరల మూడు శ్రేణులుగా విభజించబడింది మొట్టమొదటిదాన్ని తలామీ ఫ్లోరే అంటాం రెండవ దాన్ని డిస్కీ ఫ్లోరే అంటాం మూడవ దాన్ని కెలసీ ఫ్లోరే అంటాం మనకు తెలుసు పరిణామ పరిణామక్రమంలో అండకోశాధస్థిత పుష్పం అనేది ఆదిమంగా అండకోశోపరిక పుష్పం అనేది పరిణితి చెందిన పుష్పంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ పాలీపిటాలే కింద అమర్చిన శ్రేణుల యొక్క అమరికను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శ్రేణుల యొక్క అమరిక అనేది అండ స్థితి నుండి పర్యండ కోశా స్థితికి వచ్చి ఆ తర్వాత అండకోసోపరిక స్థితిలో ఉన్న పుష్పాలను అమర్చటం జరిగింది ఈ విధంగా పాలీపెటాలేలో శ్రేణుల యొక్క అమరిక అనేది పరిణామక్రమం అనుసరించి అమర్చడమైందన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే థలామీ ఫ్లోరే అనబడే శ్రేణిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శ్రేణికి చెందిన మొక్కల్లో పుష్పాసనం అనేది పొడవుగా సాగి దానిపైన పుష్ప భాగాలను కలిగి ఉంటుంది ఫలితంగా పుష్పాలనేవి అండకోశాధస్థిత పుష్పాల అయ్యు అయ్యి ఉంటాయి ఈ థలామి ఫ్లోరే అనబడే శ్రేణి కింద ఆరు క్రమాలను గమనించవచ్చు ముప్పై నాలుగు కుటుంబాలను గమనించవచ్చు అంటే ఈ థలామీ ఫ్లోరే అనబడే శ్రేణి అనేది ఆరు క్రమాలుగా వర్గీకరించబడింది దీనిలో మొదటి క్రమం రానెలిస్ గాను చివరి క్రమం మాల్వెలిస్ గాను మనం వర్ణిస్తూ ఉంటాం ద్విదళ వీషాలు రానన్కిలేసి అనబడే కుటుంబంతో ఆరంభం అవుతాయి ఈ కుటుంబంలో చేర్చబడిన మొక్కలు ద్విదళ వీషాల్లో అత్యంత ఆదిమమైన మొక్కలుగా చెప్పబడుతూ ఉంటాయి ఈ శ్రేణిలోని క్రమాలు ఎలా ఉంటాయంటే మొదటిదాన్ని రానెలిస్ రెండవ దాన్ని పైరైటెలిస్ మూడో దాన్ని పాలీ గాలినే నాలుగవ దాన్ని కారియోఫిల్లినే ఐదవ దాన్ని గట్టిఫెరెలిస్ మరియు ఆఖరి దాన్ని మాల్వెలిస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే థలామీ ఫ్లోరే అనబడే ఈ శ్రేణిలో ఉన్న ఆరు క్రమాలను ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక రెండవ శ్రేణిని జాగ్రత్తగా గమనిస్తే డిస్కీ ఫ్లోరే అంటాం ఈ డిస్కీ ఫ్లోరే అనబడే శ్రేణి కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలను గమనిస్తే ఇవి కూడా అండకోశాధస్థిత పుష్పాలుగానే కనిపిస్తూ ఉంటాయి ఈ పుష్పాల్లో అండాశయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ అండాశయం యొక్క క్రింది భాగాన వర్తులాకారపు లేదా పీలికలుగా తెగి ఉన్న మకరంద గ్రంథి కనిపిస్తూ ఉంటుంది దాన్నే ఇంగ్లీష్లో డిస్క్ అంటాం ఈ డిస్క్ కలిగి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే ద్విదళ బీజ మొక్కలను మొత్తాన్ని ఈ డిస్కీ ఫ్లోరే అనబడే శ్రేణి కింద చేర్చడం అయింది ఈ శ్రేణిలో నాలుగు క్రమాలను ఇరవై నాలుగు కుటుంబాలను గమనించవచ్చు ఈ డిస్క్రీ ఫ్లోరే అనబడే శ్రేణిలో ఉండే క్రమాలు ఏంటంటే ఒకదాన్ని జరానియేల్స్ రెండవదాన్ని వలకేలిస్ మూడవదాన్ని సెలాస్ట్రేలిస్ మరియు నాలుగవ దాన్ని శాపిండెలిస్ అని పిలుస్తూ ఉంటాం ఇకపోతే మూడవ శ్రేణి జాగ్రత్తగా గమనిస్తే ఆ మూడవ శ్రేణిని కలిసి ఫ్లోరే అని పిలుస్తూ ఉంటాం ఈ శ్రేణి కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలనేవి పరిఎండ కోస పుష్పాలు అయ్యుండొచ్చు లేదా అండ పరిక పుష్పాలు అయి ఉన్నాయి ఈ కెలిసీ ఫ్లోరే అనబడే శ్రేణిలో ఐదు క్రమాలను ఇరవై ఏడు కుటుంబాలను మనం గమనించవచ్చు ఈ కెలిసీ ఫ్లోరే అనబడే శ్రేణి రోజెలిస్ అనబడే క్రమంతో ప్రారంభమై అంబెల్లేలిస్ అనబడే క్రమంతో అంతమవుతూ ఉంటుంది ద్విఫలదళితంగా నిమ్న అండాశయాలు కలిగి ఉన్న అంబెల్లి ఫెరే కుటుంబంతో పాలీ అనబడే ఉపతరగతి అంతమవుతుంది ఉదాహరణకి కెలిసి ఫ్లోరే అనబడే శ్రేణిలో ఉన్న ఐదు క్రమాలను గుర్తిస్తే మొదటిది క్రమము రోజేలిస్ రెండవది మిత్తేలిస్ మూడవది పాసి ఫ్లోరేలిస్ నాలుగవది ఫికాయిడెలిస్ మరియు ఐదవది అంబెలెలిస్గా మనం చెప్పుకుంటాం ఇకపోతే ఈ తరగతి ద్విదళ బీజాలకు సంబంధించిన రెండవ ఉపతరగతిని గమనిస్తే ఆ రెండవ ఉపతరగతిని గామో పెట్టాలే అని పిలుస్తూ ఉంటాం ఈ గామో పెట్టాలే కింద చేర్చబడిన ద్విదళబిళ్ళ బీజ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి ద్విపరిపత్రయుతంగా ఉండి సంయుక్త ఆకర్షణ పత్రాలని కలిగి ఉంటాయి అండాశయం యొక్క స్థానము మరియు ఫలదళాల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ గామో పెట్టాలే అనబడే ఉపతరగతిని మూడు శ్రేణులుగా ఈ శాస్త్రవేత్తలు విభజించారు మొట్టమొదటి దాన్ని ఇన్ఫరే అని రెండవ దాన్ని హెటిరోమీరే అని మూడవ దాన్ని బైకార్పెల్లేటే అని మనం పిలుస్తూ ఉంటాం ఈ గామోపెటాలే అనబడే ఉపతరగతికి చెందిన మొట్టమొదటి శ్రేణి ఇన్ఫరే పేర్లోనే ఈ శ్రేణి కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాల యొక్క స్వభావం మనకి తెలిసిపోతూ ఉంటుంది ఈ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలు అండకోశోపరిక పుష్పాలై ఉండి నిమ్న అండాశాన్ని కలిగి ఉంటాయి ఈ విషయంలో బెంతం మరియు హూకర్లు ఓ తప్పు చేశారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఉపతరగతి పాలీపెటాల్లో శ్రేణులు అమరిచేట సమయంలో పరిణామక్రమాన్ని అనుసరించారు కానీ ఉపతరగతి గామోపెటాలే అనబడే ఈ ఉపతరగతిలో శ్రేణుల యొక్క అమరిక అనేది ఈ పరిణామక్రమాన్ని ప్రతిబింబించదు ఎందుకంటే ఇక్కడ నిమ్న అండాశయం కలిగిన ఉండటం అండకోశోపరిక పుష్పమై ఉండటం అనేది పరిణితి చెందిన లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి పరిణితి చెందిన లక్షణాలు కలిగి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే ద్విదళ బీజాలను ఉపతరగతిలో మొట్టమొదటి శ్రేణి కింద ఉంచటం అనేది ఒక లోపంగా మనం స్పష్టంగా చెప్పచ్చు పాలిపటాలే వర్గీకరణను గమనించినట్లయితే ఆ పాలీపటాలే వర్గీకరణ అనేది అండకోశాధస్థిత పుష్పాలు కలిగిన కుటుంబాలతో ప్రారంభమై అండకోశోపరిక పుష్పాలు కలిగిన కుటుంబాలతో ముగుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మొదటి శ్రేణిలోనే అండకోశోపరిక పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కల్ని ఉంచటమైంది ఈ విధంగా ఈ గామోపెటాలే క్రింద అమర్చిన శ్రేణుల యొక్క అమరిక అనేది ఈ వర్గీకరణ విధానంలో ఒక ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఇన్ఫరే అనబడే ఈ రెండవ శ్రేణిలో మూడు క్రమాలు ఉంటాయి ఒకదాన్ని రూబియేలిస్ రెండోదాన్ని ఆస్టరేలిస్ మూడోదాన్ని కాంపాన్యులేసి కాంపాన్యులేలిస్ అని పిలుస్తూ ఉంటాం ఇకపోతే అత్యంత పురోగతి చెందిన ద్విదళ బీజ కుటుంబమైన కంపోస్టే లేదా ఆస్టరేసి అనబడే ఈ కుటుంబాన్ని ఈ గామోపెట్టాలే వర్గీకరణలో ఆరంభంలోనే అమర్చటం అనేది మరొక ప్రధానమైన లోపంగా చెప్పాలి ఎందుకంటే ఈ ఆస్టరేలిస్ అనబడే ఈ క్రమం అనేది ఈ గామోపెట్టాలే అనబడే ఉపతరగతి యొక్క చివరి క్రమం అయి ఉండాలి పరిణామ క్రమాన్ని అనుసరించి వర్గీకరణ గావిస్తే రెండు కంటే ఎక్కువ ఫలదళాలను కలిగి ఉండి ఊర్ధ అండాశాన్ని కలిగి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలను హెటిరో మీరే అనబడే ఈ మూడవ శ్రేణిలో అమర్చారు ఈ హెట్రోమీరే అనబడే మూడవ శ్రేణిలో మూడు క్రమాలు ఉన్నాయి మొదటి క్రమాన్ని ఎరికేలిస్ రెండవ క్రమాన్ని ప్రిమిలేలిస్ మూడవ క్రమాన్ని ఎబనేలిస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇకపోతే బైకార్పెల్లేటే అనబడే ఈ నాలుగవ శ్రేణిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శ్రేణి క్రింద చేర్చబడిన మొక్కల యొక్క పుష్పాలను విశ్లేషిస్తే పుష్పము రెండు ఫలదళాలను కలిగి ఉండి అండకోశాదశిత పుష్పం అయి ఉంటుంది ఈ బైకార్పెలేట్ అనబడే శ్రేణి క్రింద నాలుగు క్రమాలు చేర్చబడ్డాయి మొదటిదాన్ని జెన్షియలిస్ అని రెండవదాన్ని పాలిమోనియలిస్ అని మూడవదాన్ని పర్సనేలిస్ పర్సనెలిస్ అని మరియు నాలుగవదాన్ని లామియలిస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ బైకార్పెలేట్ అనబడే ఈ శ్రేణి కింద ఇరవై నాలుగు కుటుంబాలను ఉంచారు ఇలా ఫలదళ సంఖ్య అనేది క్రమంగా క్షీణించటం అనేది ఒక పురోగమించిన లక్షణం అంటే పరిణితి చెందిన లక్షణంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ బై కార్పొరేట్కు ముందు హెటిరో మీదే అనబడే శ్రేణిని అమర్చటం అనేది సమంజసంగా మనం చెప్పుకోవచ్చు ఈ గామోపెట్టాలే అనబడే ఉపతరగతిలో కుటుంబాల యొక్క అమరిక అనేది సహజంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు రూబియేలిస్ ఆస్టరేలిస్ ఎవనలిస్ వంటి ఆరంభ క్రమాలతో సౌష్ఠవత పుష్పాలు ఐదు క్రేశాలను ఐదు కేసరాలను మనం గమనించవచ్చు కానీ తరువాత క్రమాలైన పర్సనేలిస్ లామియేలిస్ వంటి క్రమాల కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలను పాక్షిక సౌష్టయుతంగా నాలుగు లేదా రెండు కేసరాలు కలిగి ఉన్న పుష్పాలుగా మనం గమనించవచ్చు ఈ విధంగా సౌష్ఠవయుత పుష్పాలు పాక్షిక సౌష్ఠవయుతంగా మారటం కేసరాల యొక్క సంఖ్యలో తగ్గుదల పరిమాణాత్మకమైన మార్పుగా మనం గుర్తించవచ్చు అదేవిధంగా ఈ శ్రేణిలోని చివరి కుటుంబాలలో అండాల సంఖ్య క్రమేపీ తగ్గి అండన్యాసం మీద నాలుగు లేదా రెండు మాత్రమే ఉండమనేది ఓ పరిణితి చెందిన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ ద్విదళ బీజాలు అనబడే తరగతి కింద చేర్చబడిన మూడవ ఉపతరగతిని మోనోక్లామిడే అని పిలుస్తాం ఈ పేరులోనే ఆ ఉపతరగతి కింద చేర్చబడిన మొక్కల చేత ఉత్పత్తి చేయబడే పుష్పాల యొక్క ఒక ప్రధాన లక్షణం ప్రస్ఫుటమవుతుంది ఈ మొక్కల చేత ఉత్పత్తి చేయబడే పుష్పాలను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పరిపత్ర భాగాలన్నీ ఒకే వలయంలో అమరి ఉంటాయి ఇలా పరిపత్ర భాగాలన్నీ ఒకే వలయంలో అమరి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేసే విదడ బీజేత మొక్కల్ని మొత్తాన్ని ఈ మోనోక్లామిడే అనబడే ఉపతరగతి కింద అయింది ఈ వర్గీకరణ అనేది చాలా అసహజమైందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం వీటిలోని అనేక కుటుంబాలు పాలీపెటాలేలోని కుటుంబాలతో చాలా దగ్గర సంబంధాన్ని చూపిస్తూ ఉంటాయి అందుకనే తర్వాత కాలంలో యంగ్లర్ మరియు ప్రాంటల్ తన యొక్క వర్గీకరణలో ఈ వర్గాన్ని రద్దు చేసి పాలీపెటాలే మరియు మోనోక్లామిడే ఉపతరగతులను కలిపి ఆర్కీక్లామిడే అనే వర్గంగా గుర్తించాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మోనోక్లామిడేలో మొత్తం ఎనిమిది శ్రేణులు ఉంటాయి ఈ శ్రేణులను క్రమాలుగా వర్గీకరించకుండా వాటిని నేరుగా కుటుంబాలుగా విభజించి ఈ మోనోక్లామిడే అనబడే ఈ ఉపతరగతి కింద ముప్పై ఆరు కుటుంబాలను ఉంచారు ఈ ఉపతరగతిలోని మొట్టమొదటి శ్రేణిని కర్వెంబ్రియగాను చివరి శ్రేణిని ఆర్డినిస్ అనామలై గాను మనం పేర్కొంటాం దీనిలో కర్వెంబ్రియను కొంతవరకు సహజమైన వర్గీకరణ విధానంలో రూపొందించిన వర్గంగా మనం చెప్పుకోవచ్చు కేవలం ఆవాసం ఆధారంగానే అనేక అండాలు కలిగి ఉన్న మల్టీ మల్టీవోబులేట్ ఆక్వాటికే ఓవిలేట్ టెరస్ట్రీస్ అనే శ్రేణులను గుర్తించడం ఇక్కడ జరిగింది ఈ వర్గంలో చెప్పుకోదగిన మంచి లక్షణం కుటుంబాల యొక్క అమరికలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ద్విలింగక పుష్పాలున్న కుటుంబాలను ప్రారంభంలో ఏకలింగక పుష్పాలున్న కుటుంబాలను ఉదాహరణకు లొరాసి యుఫోర్బిఏసి అట్టికేసిని చివరిగా అమర్చటం జరిగింది ఇది ఒక ప్రతిభగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే వివృత బీజాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే ఈ రెండవ తరగతైన వివృత బీజాలను జాగ్రత్తగా పరిశీలిస్తే నగ్న అండాలను కలిగిన మొక్కలను వివృత బీజాలు అనే ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించారు అయితే తమ వర్గీకరణలో ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్యస్థానాన్ని ఈ వివృత బీజాలకు కల్పించారు ఈ నగ్న అండాలు ఉండటం అనేది ఆదిమమైన లక్షణమని తెలిసిన ఈ ఆదిమ లక్షణానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ద్విదళ బీజాల తరువాత ఏకదళ బీజాలకు ముందు అంటే ఆ రెండిటి మధ్యలో వివృత బీజాలకు స్థానం కల్పించారు ఇది బెంతం మరియు హూకర్ వర్గీకరణలో ఓ ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చు వారు గమనించిన వివృత బీజాలన్నిటినీ మూడు కుటుంబాలుగా గుర్తించారు ఆ మూడు కుటుంబాలు ఏంటంటే మొదటిదాన్ని సైకడేసి అని రెండవ దాన్ని అని మరియు మూడవ దాన్ని నీటేసి అని మనం పిలుస్తూ ఉంటాం ఇకపోతే ఏకదళ బీజాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఏకదళ బీజాలు అనబడే తరగతిని వర్గీకరించడంలో అండాశయ స్థానం మరియు పరిపత్రాల యొక్క స్వరూపానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఏకదళ బీజాలు అన తరగతిని ఉపతరగతులుగా విభజించకుండా నేరుగా ఏడు శ్రేణులుగా విభజించారు ఈ శ్రేణుల్లో క్రమాలను గుర్తించకుండా ప్రతి శ్రేణి క్రింద కుటుంబాలను నేరుగా ఉంచటం జరిగింది ఈ శ్రేణుల యొక్క క్రమం అనేది మైక్రోస్పర్మేతో ప్రారంభమై గ్లూమేసితో ముగుస్తూ ఉంటుంది మొదటి రెండు శ్రేణులలో ఉదాహరణకి మైక్రోస్పర్మే ఎపిగైనే అనబడే శ్రేణుల కింద చేర్చిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలు అండకోసోపరిక పుష్పాలు అయి ఉంటాయి మరి అండకోశోపరిక పుష్పం అనేది పరిణితి చెందిన లక్షణం కాబట్టి ఈ రెండు శ్రేణులనేవి ప్రారంభంలో కాకుండా ఏకదళ బీజాల యొక్క వర్గీకరణలో చివరిగా ఉంచి ఉండాల్సి ఉంది ఇది ఈ వర్గీకరణలో ఉన్న మరొక ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు బాగా అభివృద్ధి చెందిన ఆర్కిడేసి కుటుంబానికి ఈ ఏకదళ బీజాల యొక్క వర్గీకరణలో సరియైన స్థానం లభించలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ ఆర్కిడేసీ అనబడే కుటుంబాన్ని మైక్రోస్పర్మే అనబడే శ్రేణిలో ఆరంభంలోనే ఉంచారు కానీ వర్గీకరణ వర్గ వికాస అనుసారంగా జరిగి ఉన్నట్లయితే ఈ ఆర్కిడేసి కుటుంబం అనేది ఏకదళ బీజాల యొక్క వర్గీకరణలో చివరి స్థానంలో గమనించేది మూడవ శ్రేణి అయిన కొరునేరియాలో అండకోశాధస్థిత పుష్పాలు కలిగి ఉన్న లిలియేసి కుటుంబాన్ని అమర్చారు నిజానికి ఈ లిలియేసి కుటుంబం అనేది ఏకదళ బీజాలకు ఆరంభంలోనే ఉండి ఉండాల తర్వాత రెండు శ్రేణులైన ఈ కాల్సినే మరియు న్యూడీ ఫ్లోరేలో పుష్పాలలో పరిపత్రాలు రక్షక పత్రాలను పోలి ఉంటాయి లేకపోతే రక్షక పత్రాలు క్షీణించి పుష్పాలు నగ్న ఫలదళాలను చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ లక్షణాన్ని జాగ్రత్తగా గమనించి ఉండి ఉండాల్సింది ఆరవ స్థానంలో ఉన్న ఎపో కార్పే అనబడే శ్రేణిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ చేర్చబడిన మొక్కల యొక్క పుష్పాలను గమనిస్తే ఆ పుష్పాల్లో ఫలదళాలు అసంయుక్తంగా ఉంటాయి ఈ అసంయుక్త ఫలదళాలు కలిగి అనేది ఆదిమమైన లక్షణం కాబట్టి ఈ శ్రేణిని ఏకదళ బీజాల యొక్క వర్గీకరణలో ఆరంభ స్థానంలోనే ఉంచవలసింది ఇక చివరిగా గ్లూమైసి అనబడే శ్రేణిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శ్రేణి కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాల్లో పరిపత్రాలు బాగా క్షీణించి పులుసుల వలె కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా పుష్ప విన్యాసాలు కూడా బాగా క్షీణించి చిరుకంకుల వలె కనిపిస్తూ ఉంటాయి అందువలన ఈ శ్రేణిని చివరకు అమర్చారు ఇలా గ్లూమేసి అనబడే శ్రేణిని ఈ ఏకదళ బీజ వర్గీకరణలో చివరిగా అమర్చడం అనేది ఒక సమర్థనీయమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఈ గ్లూమేసి అనబడే శ్రేణి క్రింద సైపరేసి మరియు గ్రామిణి లేదా పోయేసి అనబడే కుటుంబాలు చేర్చబడ్డాయిగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ విధంగా బెంత మరియు హూకర్ల యొక్క వర్గీకరణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మనం చర్చించుకుంటాం